చీమల మడి, నారిని పాడు, తమ్మాల పాడు, తొండపి, గొల్ల అది మన గొల్లపల్లి, మాదల, ఇవాళ కూడా మాదలతో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి. ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్నా. దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు ఇవాళ. మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పి ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళు కలగటం చాలా శోచనీయమైనటువంటి ఇది బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను ఎగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నారినిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను, వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడు ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడు ఓటు వాడు వేసుకోలేదు కూడా రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొయ్యుడైపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో. అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్, వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒకసారి వెబ్ కెమెరా చూడండి, చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం. ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253, 254, నారినపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళా నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు, వాడి బదులు ఎవరో నాబోటి వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. మీరు 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాలు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు, చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా,
ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడి జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాడిని గెలిపిస్తారా మొనగాడిని గెలిపిస్తారో? ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు, చూస్తారు. మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు, మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు, మళ్ళా ఆ మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించబోతున్నాడు. 4 తారీఖు 12 గంటలకు మీరు అందరూ చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా మొనగాన్ని గెలిపిస్తారో? ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు, చూస్తారు. మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు, మళ్ళా